అందులో ఉండే ఒక యోగ్యతని బట్టి పెడతా. ఇప్పుడు ఆయన పోలీస్ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు పేరు? అది వాడి డ్యూటీని బట్టి మీరు పెట్టిన పేరు. ఒక ఆయనకి కృష్ణ అని పేరు పెట్టారు. వై? బికాజ్ హీస్ బ్లాక్. కృష్ణ అంటే నలుపు. సో ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన రంగుని బట్టి వచ్చింది, ఒక గుణాన్ని బట్టి వచ్చింది. మరో ఆయనకి చాలా పేరు, ఆయన కర్ణుడు అని పేరు పెట్టారు. బికాజ్ ఆయన అడిగిన వాడికి చేతిలో ఎముక లేకుండా దానాలు ఇస్తూనే ఉంటాడండి, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. సో వాడికి వాడి యోగ్యతని బట్టి పేరు. మరో ఆయనకి ఏదో పొట్టివాడు, కుబ్జుడు. మరొక ఆయనకి అష్టావక్రుడు అంటే ఆయన అంత అందంగా ఉంటాడు చూడ్డానికి, అందుకోసం ఆయనకి అష్టావక్రుడు అని పేరు పెట్టారు. 8 వంకర్ల వాడు. ఓ ఆవిడకి కుబ్జా అని పేరు, పొట్టిగా ఉంటుంది అందుకోసం పేరు అలా పెట్టారు. మరో ఆయనకి వామన అని పేరు పెట్టారు. స్మాల్ బాయ్, చాలా పొట్టిగా ఉంటాడు అందుకోసం ఆ పేరు పెట్టి. ఇది ఆకారాన్ని బట్టి కొన్ని పేర్లు వస్తాయి, చేసే పనిని బట్టి కొన్ని పేర్లు వస్తాయి, ఉండే గుణాలు బట్టి కొన్ని పేర్లు వస్తాయి. పేర్లు అలా పెడతారు. ఇప్పుడు మన ఇందాక విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పుడు మీరందరూ కలిసి చదివారే, అందులో 1000 పేర్లు ఉన్నాయి. దేని బట్టి వచ్చాయి 1000 పేర్లును? ఏదో ఒక్కొక్క దాన్ని బట్టి, ఆకారాన్ని బట్టో, రంగుని బట్టో, రూపాన్ని బట్టో, పనిని బట్టో, ఒక్కొక్క దాన్ని బట్టి కొన్ని కొన్ని పేర్లు. స్వరూప రూప గుణ విభూతులు అని అంటుంటారు మన వాళ్ళు. అలా వచ్చిన పేర్లు ఎన్నైనా మనం పెట్టుకోవచ్చు. సో లేదా అది మనం పక్కన పెట్టేద్దాం. వాడితోటి మనకి బంధం ఉంది ఎప్పుడు కూడా, దట్ ఈస్ ఇటర్నల్ లింక్. అది ఒకనాడు నువ్వు తెచ్చుకుంటే రాలే, అది నువ్వు వదిలేసినా పోయేదేం కాదు, అది ఎప్పటికీ ఉంటుంది. అది దాన్ని గుర్తించినప్పుడు నువ్వు ఎట్లా ప్రవర్తించాలి అది మనకి తెలియాలి. ప్రవర్తించడం అంటే అది ఫిజికల్గా ప్రవర్తించడం కాదు, అది మానసికంగా ప్రవృత్తి అంటారు. ఆత్మ ప్రవృత్తి బయటికి కనిపిస్తుందండి. ఇప్పుడు ఆత్మ ప్రవృత్తి అంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది మీకు కనిపిస్తోంది. ఇప్పుడు నాకు ఆకలిగా ఉందో లేదో కనిపిస్తుందే? కాబట్టి మీరు ఏదైనా పండు పట్టుకొచ్చి ఇస్తారు, తినండి పాపం, ఎప్పుడో పాపం నిన్న అనగా మీరు బయలుదేరారు పుచ్చుకోండి. పాపే లేదండి, అసలు నాకు ఆకలే లేదు అంటాడు పాపం. అంటే పైకి వీడు ఎట్లాగైనా ఉండొచ్చు, ఆ లోపల ఉండేటువంటి ప్రవృత్తులు బయట దాంతో సంబంధించినవి కావు, అది కనిపించవు కదా. ఈ లోపల ఉండే ఆత్మ కనిపించనిదే, ఆత్మ యొక్క ప్రవృత్తులు కనిపించనిదే. సో ఆల్సో పరమాత్మ కూడా కనిపించడు, కానీ వాడిని మనకి శాస్త్రాలు చెప్తున్నప్పుడు అందులో ఉండే రీతిలో గుర్తించినప్పుడు నువ్వు వాడితో ఎట్లా ప్రవర్తించాలి. వాణ్ణి గుర్తించినప్పుడు లోపల ఉండేటటువంటి ఆత్మ బయటి వారితో ఎట్లా ఉండాలి ఇది మనకి తెలియాలి. దాన్ని తెలపడం కోసం భరతుడు, దాన్ని తెలపడం కోసం లక్ష్మణుడు, దాన్ని తెలపడం కోసమనే శత్రుఘ్నుడు కూడా. వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్లో ఈ ఆత్మ ఎట్లా ప్రవర్తించాలి అనే దాన్ని మనకి చెప్తారు. ఈ లోపల ఉండేటువంటి మనం స్వతంత్రం కాము అని చెప్పుకున్నాం. పోనీ మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం కావాలనుకున్నట్టుగా మనం చేయగలుగుతామా? చేయలేము. ఆ చేసేదానివల్ల వచ్చే రిజల్ట్ పోనీ మనమే ఎంజాయ్ చేయగలమా? నో, అది కూడా మనకు కాదండి, అది కూడా లోపల ఉండేటువంటి వాడి కోసమనే. దీనికి సంస్కృతంలో ఒక పేరు పెట్టారు, ఒక టెక్నికల్ పదం ఒకటి వాడుతూ ఉంటారు మన వాళ్ళు శాస్త్రాల్లో వాడుతూ ఉంటారు. తెలుసుకుంటే తప్పేం లేదు కనుక మీకు చెప్తాం ఆ పదాన్ని. ఆ లోపల ఉండేవాడు మనకంటే వేరైనవాడు కదా, మనం వాడికి చెందిన వాళ్ళం. మనం అంటే లోపల ఆత్మ. శరీరం తల్లికి, తండ్రికి, భార్యకి, భర్తకి, కొడుకులకి, మేనమానవాళ్ళకి, మేనమామలకి, వీళ్ళందరికీ చెందింది మన బాడీ. ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ బిలాంగ్స్, మనం కాదు. మనం కాదు కనుకనే కొంతకాలం తర్వాత వీళ్ళని వదిలిపెట్టేసి బాడీ వాళ్ళకి ఇచ్చేసి మనం వెళ్ళిపోతామండి. లేకపోతే బాడీ మనం కూడా తీసుకెళ్ళిపోద్దండి. తీసుకెడుతున్నారా? ఎందుకంటే ఇది వాళ్ళతోటి లింక్ అయ్యి ఏర్పడ్డ బాడీ కనుక మన అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళకే వదిలిపెట్టి దీన్ని మీరే పెట్టుకోండి బాబు, ఏం చేయాలో అని మీ ఇష్టం. దాన్ని మీరు ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేసుకున్నా సరే మాకేం అభ్యంతరం లేదన్నట్టుగా పాప ఆ లోపల ఉండే జీవిగాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీరు దానికి ఏం చేసినా మళ్ళీ వాడు క్వశ్చన్ చేయడు చూడండి మిమ్మల్ని. కొంతమంది తీసుకెళ్ళి నేలలో శుభ్రంగా కప్పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాడు చదువుతాడా, ఎరా నన్ను కట్టుపెట్టావా అడుగుతాడా?
ఎవరికో కొంతమందికి అప్పుడప్పుడు భావావేశం కలిగి అలాగ ఏమైనా అంటూ ఉంటారు తప్ప బాబా పోయిన వాడు ఎప్పుడు మళ్ళీ అడగడండి వచ్చి అలా. కొంతమంది కాల్ చేస్తారు అప్పుడు కూడా ఆవిడ మాట్లాడు, కొంతమంది నీళ్ళలో బారేస్తారు అప్పుడు కూడా పాపం వాడేం మాట్లాడండి. ఎందుకంటే ఒకసారి వాడు నీకు వదిలేసాడు దాన్ని, ఇంకా తర్వాత నీ ఇష్టం దాన్ని ఎట్లా నువ్వు డిస్పోజ్ ఆఫ్ చేసుకుంటావు అనేది. మీరు ఎప్పుడైనా మెడికల్ హాస్పిటల్స్కి వెళ్ళినట్టయితే అక్కడ ఈ దొరికినటువంటి బాడీస్లో ఒక్కొక్క భాగం కట్ చేసి పిల్లలు పరీక్షించుకోవడానికి చదువుకునేటువంటి స్టూడెంట్స్ కోసం వదిలేస్తారండి. పాపం వాళ్ళ టేబుల్స్ మీద అలా పెట్టేసుకుంటారు, ఎముకలు అన్నారాలు మాంసం ముక్కలు సగం సగం కోసేసినవి అలా వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి వారం రోజులో 10 రోజులో దాన్ని బాగా పరిశీలన చేసి ఇంకా తర్వాత దాన్ని బయటికి డిస్పోజ్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. దట్స్ యువర్ చాయిస్. నువ్వు దాన్ని ఎట్లా వాడుకున్నా ఆ లోపల ఇదివరకు ఉన్నవాడు నిన్ను ఎప్పుడు అడగడు, బికాజ్ వాడి పని అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంట్లో అద్దెకున్నారు, ఆ ఇల్లు వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారు, మీ ఉద్యోగం ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయిందని, ఆ తర్వాత ఆ ఇంటి ఓనర్ దాన్ని కొట్టేశాడు, అక్కడ ఇంకో పాక వేసుకున్నాడు అతను బిల్డింగ్ కట్టుకున్నాడు, మీరు వెళ్ళి వాడిని అడుగుతారా ఎరా నీ ఉన్న ఇల్లుని కాస్త వాళ్ళకి తీసేస్తావా అని మీరు దెబ్బలాడతారా మళ్ళీని? నో, దట్స్ నన్ ఆఫ్ యువర్ జాబ్. యువర్ జాబ్ ఈజ్ ఓవర్. మనకు కూడా అంతే. అంచేది శరీరం నీకు ఇందులో ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది కనుక వాళ్ళ కోసం నువ్వు పనిచేయాలి. కానీ నిన్ను నువ్వు లోపల ఉండేవాడివిగా తెలుసుకున్నప్పుడు నీకు వీళ్లతోటి ఉండేటటువంటి లింక్ ఇంపార్టెంట్ కాదు. ఆత్మకి శరీరానికి అవసరం, ఆత్మకి కాదు. దాన్ని నిరూపించేవాడు మొదటివాడు భరతుడు. భరతుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మనకు తెలుసును. ఎందుకు వచ్చింది? అక్కర్ లేకపోయినా పాపం వీడు భరించాల్సి వస్తుంది కొన్ని అని అతనికి వశిష్ఠుల వారు ఆ పేరు పెట్టారు. భరతుడికి రాజ్యం పాలించాలని లేదు నిజానికి, కానీ బలవంతంగా 14 ఏళ్ళు తనే రూల్ చేయాల్సి వచ్చింది. భరతుడు నిజానికి రాముడికి ఏ అపకారం చేయాలనుకోలేదు, కానీ భరతుడే ఇతన్ని వెనకాతలుండి అడవులకు పాలు చేసేసాడు అని నింద మొయ్యాల్సి వచ్చింది. కనుక నిందని మోసాడు, రాజ్యభారాన్ని మోసాడు. అంటే ఇతను ఎప్పుడు కూడా భారమును మోయువాడు, కనుక ఇతని పేరు భరత అని పెట్టారు. వశిష్ఠుల వారి యొక్క నామకరణం అట్లా జరిగింది. సో ఈ భరతుడు చిన్నప్పటి నుంచి మేనమామగారి దగ్గర ఉన్నారు. సరే తండ్రి చనిపోయాక వెనక్కి వచ్చాడు, తండ్రి చనిపోయాడు అని తెలిసింది, ఏడిచాడు. సరే పితృకార్యాలు చేయాల్సి వచ్చింది, చేశాడు. ఈ పితృకార్యాలు అయిపోయిన తర్వాత సభ ఏర్పాటు చేసి వశిష్ఠాది ఆ మునులంతా అక్కడ కూర్చుని, నాయన తండ్రి అన్నగారు కూడా నీకు రాజ్యాన్ని అనుభవించమని ఇచ్చారు, కనుక నువ్వు జాగ్రత్తగా రాజువి కావయా అని చెప్పారు. భరతుడు కూడా రాముడంతటి వాడు, ఏడవకూడదు ఇప్పుడు సభలో. మగవాళ్ళకి ఆడవాళ్ళకి కొంచెం తేడా ఉంది అండి. ఆడవాళ్ళకి ఎప్పుడు ఏడుపు రావచ్చట, వస్తుంది. మగవాళ్ళకి ఎప్పుడు ఏడుపు రాకూడదుటండి. చేత కొంచెం గంభీరంగా ఉండాలట, ఉంటాడటో ఏదో మొత్తానికి చెప్తుంటారు. అంటే ఎంత కష్టం కలిగినా కంటి నిండా నీరు రావడం దాకా ఉండాలి తప్ప నీరు కిందకి కారకూడదుటండి. ఆడవాళ్ళకి ఆ నియమం లేదని అంటూ ఉంటారు. అందుకోసమనే మగవాడికి కంటి నీరు వస్తే నమ్మవచ్చును అంటారు. వాడికి నిజంగా పాపం నిజంగా ఏడుపొచ్చే ఏడుస్తుంటాడు అని. అంటే సారీ, ఎవరిని ఏం అంటలేదు మేము. అంటే ఆడవాళ్ళు ఏడు నమ్మవద్దు అనే తాత్పర్యం కాదు దానికి, కానీ ఇలా చెబుతూ ఉంటారనే విషయం మీకు తెలియచేస్తున్నాను అంతవరకే. భరతుడు తాను రాజు కాదగిన వ్యక్తి, అట్లీస్ట్ ఆ స్టేటస్లో ఉండే వ్యక్తి, ఏడవకూడదు నిజానికి. కానీ ఏడి చేశాడు, విలలాప సభామధ్యే. ఏడవటంతో ఆగలేదు ఆయన. ఇప్పుడు మనకెవరన్నా హితం కోరేటటువంటి పెద్దలు ఎప్పుడైనా ఒకవేళ మనకి నచ్చనిది ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద మనకి కోపం రావడం సహజం. అయితే కోపం వచ్చినప్పుడు పెద్దవాళ్ళని నలుగురిలో పెట్టి తిట్టకూడదు. ఎప్పుడైనా కావాలంటే లోపలికి తలుపేసుకొని చేయవలసిన ఏమైనా ఉంటే నువ్వు మర్యాదలు చేసేయచ్చు తప్ప
పది మందిలోనూ నలుగురిలోనూ అట్లాగా పెద్దవాళ్ళని ఎదిరించడం తిట్టడం లాంటివి చేయడం బాగుండదు అని అంటారు. ఇది మామూలు వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళకి ధర్మం. ఇది భరతుడు కేవలం సభలో ఏడవటమే కాదు, జగర్హేచ పురోహితం, తన పురోహితుడైనటువంటి వశిష్ఠుణ్ణి సభలో పట్టుకుని నానా మాటలు అన్నాడండి ఆయన. అంటే గట్టిగా తిట్టాడన్నమాట. ఏమని తిట్టాడో తెలిసినా, ఏమయ్యా మా వంశానికి నువ్వు గురువే, వంశ నియమాలన్నీ నీకు తెలుసునే, మా వంశంలో ఇదివరకు ఎప్పుడైనా పెద్దవాడు ఉంటూ ఉండగా చిన్నవాడు రాజ్యం పాలించాడా? ఈవేళ నన్ను అలా పాలించమని నువ్వు చెప్తున్నావు అంటే వంశ విరుద్ధమైన ఆచారాన్ని చేయమంటున్నావు కదా. నీ పేరు పురోహితుడా కాదా? పురోహితుడు అంటే ఇప్పుడు మనం చూసేయండి పురోహితులు కాదండి, వీళ్ళకి పురోహితులు అంటే మంత్రాలు చదివేవాళ్ళని. కానీ పురము అంటే రాజ్యానికి హితమును పలికేవాడేవాడు అతను పురోహితుడు అని పేరండి. అంటే రాజుల దగ్గర పురోహితులు అని ఉంటారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఎప్పుడైనా రాజు తన నియమాల్ని ఉల్లంఘించి తప్పుదారి పడితే ఆ రాజుని కూడా, ఏయ్ నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త అని చెప్పే అధికారం కలిగిన వాడికి పురోహితుడని పేరండి. అంతేకాని మంత్రాలు చేసే సంభావన పుచ్చుకునేవాళ్ళని కాదు. ఆ పదాన్ని ఇప్పుడు ఈవేళ చాలా డైల్యూట్ చేసేసి డిస్టార్ట్ చేసేసి మనం వాడుతున్నాం. బట్ పురోహిత అనే పదానికి మీనింగ్ అయితే అది కాదు. పురమునకు హితమును శాసించువాడెవడో అతని పేరు పురోహితుడు అని. అయితే పురోహితుడు అంటే ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. రాజుకు కూడా పురోహితుడు, ఇది నువ్వు చేయడానికి వీల్లేదు, ఫినిష్, ఇట్ ఈస్ డ్రాప్డ్. తనకి ఇష్టం లేని పనైనా రాజా ఇది నువ్వు చేయొత్తగును అని చెప్పాడంటే తనకి ఇష్టం లేకపోయినా రాజు ఆ పని చేసి తీరాలి. ఎందుకంటే హితం చెప్తున్నాడు కనుక. వశిష్ఠుడు అట్లాంటి వాడు, ఇక్ష్వాకు వంశానికి. అలాంటి పురోహితుడిని పట్టుకుని సభా మధ్యంలో, జగర్హేచ, మా వంశంలో ఎవరు చేయని పని నువ్వు నన్ను చేయమంటున్నావా? అంటే మా వంశపు ఆచారం నుంచి నన్ను భ్రష్టు పట్టించాలను అనుకుంటున్నావా అని అడిగాడు. అంతే కదా ఆ పని చేయమంటేను అర్థం. ఇక దశరథుడికి కొందరు కొడుకులు. ఆ దశరథుడికి పుట్టినటువంటి ఒక కొడుకు తనకి ఇది వద్దు అని వెళ్ళిపోయాడు. దశరథుడు కొడుకులే అయినట్టయితే అందరూ అలాగే ఉండాలి కదండి. ఏదైతే దశరథుడు వద్దనుకున్నాడో, లేదా ఆ దశరథుడి యొక్క పెద్ద కొడుకు వద్దనుకున్నాడో, అది మిగతా వాళ్ళు ఎవరు కూడా వద్దనుకోవాలి. ఎప్పుడు అనుకుంటారు వాళ్ళు, అంతా దశరథుడు కొడుకులే అయితే వాళ్ళు ఎవరు వద్దనుకుంటారు. నేను దశరథ కొడుకునే అని ఇప్పటిదాకా అనుకుంటున్నాను. కానీ నువ్వేమంటున్నావు, రాముడు వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయిన రాజ్యాన్ని నువ్వు తీసుకోవని నన్ను ప్రేరేపిస్తున్నావు. వాట్ యు మీన్? కథం దశరథాజ్యాత భవేత్ రాజ్య అపహారక. రాముడు కాదు నాకు ఇది అని పారవేసి వెళ్ళిపోయిందని నేను తీసుకుంటున్నానంటే రాముడికి విరుద్ధమైన పని నేను చేయడం కాదు. ఆ పని నన్ను చెయ్యమని నువ్వు ప్రేరేపిస్తున్నావా మాకు పురోహితుడు అయ్యుండి? ఒకవేళ నేను అట్లాంటి పాడు పని చేస్తానంటే యూ హావ్ స్టాప్డ్ మీ. అలాంటిది నేను వద్దు వద్దు అని అంటుంటే నన్ను ప్రేరేపించి చేయమంటున్నావు, నువ్వు మాకు పురోహితుడు అయ్యా? నేను దశరథుడికి పుట్టినవాడిని అవుతానా రాజ్యాన్ని తీసుకుంటే? నేను దొంగనవ్వను, నన్ను దొంగతనం చేయమని చెప్తున్నావా? దొంగతనానికి నన్ను ప్రేరేపిస్తున్నావా నువ్వు అని అడిగాడండి ఆయన సభలో. తమాషా చూడాలి. వశిష్ఠుణ్ణి తిట్టాడు, రాజ్యం తీసుకోనన్నాడు, ఇట్స్ ఓకే. కానీ కైకమ్మ, నీకోసం నేను రాజ్యం సంపాదించి పెట్టానయా నాన్న అని చెబితే వెంటనే కత్తి తీసి ఆ తల్లి తల తీసేస్తానన్నాడు. తల్లి, ఏమాడు చేసిన తప్పు పని ఏం కాదు కదండి, తన కొడుకు కోసం ఏ తల్లి అయినా ఏ పనైనా చేస్తుంది, తన సంతానం బాగుండాలని కోరుకుంటుంది, భర్తడు బాగుండాలని ఆ తల్లి కోరుకుంది, అందుకోసం తనకు వరాలు ఉన్నాయి కనుక అడిగింది. సరే అవి ఒకసారి ఆయనకి కష్టం కలిగించే, ఊరి వాళ్ళకి కష్టం కలిగించే, దట్స్ ఆల్ రైట్. తనకుండే ఛాన్స్ ఏదో దాన్ని తాను వినియోగించుకుంది, అంతవరకే. తనకెంతవరకు ధార్మికంగా అవకాశం ఉందో రెండు వరాలు కోరుకోవడం అనేది
ఆ రెండు వరాలు కోరుకోవడానికి తనకి బ్లాంక్ చెక్ ఉంది, ఏదైనా అడగచ్చు, అడగమని ఆయనే చెప్పాడు. అడిగింది తాను, ఏ తప్పు ఏమిటండి ఆవిడికి? అంచేత కైక తప్పేం కాదు. కానీ భరతుడు ఆ తల్లి తల తీసేస్తానన్నాడు, ఆవిడ చెబితే రాముడు అడవులకు పోతానన్నాడు. కానీ అదే రాముడి తమ్ముడైనటువంటి భరతుడు ఆ తల్లికి తల తీసేస్తానన్నాడు. ఎంత విరుద్ధమైన క్యారెక్టరిస్టిక్స్ అండి అవి, ఉండొచ్చా అలాగా? ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది. సరే, భరతుడు మొట్టమొదట చాలా బాగా ఏడిచాడు, నాకు రాజ్యం వద్దు, నన్నేం వద్దు. ఆ పురోహితులు ఆయన పిలిచి, ఏమయ్యా నువ్వు నన్ను రాజ్యాన్ని ఏలమంటున్నావు కదా, నేను ఒక మాట నీకు చెప్తాను, కాస్త నీకు చేతనైతే చేసి పెట్టి అన్నాడు. చెప్పయా అన్నాడు. రాజ్యాన్ని పిలిచి, హే రాజ్యమా, భరతుణ్ణి పాలించు అని నువ్వు చెప్పు. పాలిస్తుందండి రాజ్యం? రాజ్యాన్ని పిలిచి భరతుణ్ణి పాలించుము అని నువ్వు చెప్పు, రాజ్యము భరతుణ్ణి పాలించునా? పాలించదు. ఎందుకని పాలించదు? అది రాముడికి చెందింది కనుక. అది నేను స్వతంత్రంగా ఉండను, నన్ను మరొకడెవడో పాలించాలి అనే ఇంగితం ఆ రాజ్యానికి ఉంది కనుక, అది నన్ను నేనే పాలించుకుంటాను అనో, లేదా నన్ను మరెవడో పాలిస్తాడు అనో, ఆ రాజ్యం ప్రాకులాడదు. మరి రాముడివి రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి రాజ్యం, రెండు నేను. నేను రాముడి వస్తువునే. రెండు వస్తువులు రాముడివే అయినప్పుడు రాముడు పాలిస్తేనే అవి రెండు ఉండాలి. అందుకే అందులో ఒకదాన్ని ఒకటి పాలించుకోవచ్చునా? ఇప్పుడు మీకు రెండు చేతులండి, ఈ రెండు చేతులు ఒకదాన్నొకటి ఆజ్ఞాపిస్తాయా, లేకపోతే రెండు మీ ఆజ్ఞకి లోబడి ఉంటాయా? ఎప్పుడైనా ఈ చెయ్యి ఏదైనా వస్తువు తీసుకుంటే అది దీన్ని కొడుతుంది, ఇలాగా నా వస్తువు నువ్వెందుకు తీస్తున్నావు అని చేతిని వెళ్ళి కొట్టేస్తుందే? లేదు ఈ చెయ్యి వెళ్ళి కాస్త అన్నం తిందామని ఆ స్పూన్తోటో లేకపోతే ఏదో కట్ కలిపి ఇంత ముద్దో లేకపోతే వచ్చిన మైసూరు పాకో తీసిన కొరుకుతుంటే ఇది వెళ్ళి దాన్ని ఫట్మని కొడుతుందే? నాకు పెట్టకుండా నువ్వు తింటావా అని ఈ చెయ్య. ఎందుకు చెయ్యదా పని? బికాస్ ఈ చెయ్య నా ఈ శరీరాందే, ఈ చెయ్య ఈ శరీరాందే కనుక రెండు చేతులు కూడా నేను చెప్పినట్టే వింటాయి తప్ప ఒకదాని మీద ఒకటి పెత్తనం చెలాయింపు అనేటటువంటిది ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క చెయ్యి లేవదండి, అప్పుడు ఈ చెయ్యి వెళ్ళి ఇలా లేపి నమస్తే బాబు నమస్తే అని అసలు ఏ స్థితిలోనో మీకు తెలుసు. అప్పుడు వాడిని ఏ స్థితిలో ఉన్నాడంటాం? వాడు పెరాలసిస్ వచ్చింది పాపం, వాడికి పక్షవాతం వచ్చింది. అందుకోసం ఒక చెయ్యి మాట విన్నది, అప్పుడు రెండో చెయ్యి వెళ్ళి దాన్ని పరిపాలించే ప్రయత్నం చేసింది, అంతే కదండి. అప్పుడు ఈ చెయ్యి వెళ్ళి పాపం ఇలా దాని పైకి లేపుతుంది, ఈ చెయ్యి పాని పైకి వచ్చిన పైన కూర్చోబెడుతుంది, నమస్కారం పెట్టాల్సి వస్తే ఇది లేవలేదు కనుక అప్పుడు ఇది వెళ్ళి పాపం ఇలా దీన్ని పట్టుకుని ఇలా నమస్కారం సార్ ఇలా అంటాడు. మనం చూసుంటాం అలాగే. అంటే ఒకటి రోగగ్రస్తం అయితేనే రెండోది వచ్చి దాని మీద తన పెత్తనం చూపించే ప్రయత్నం చేస్తుంది, అదర్వైజ్ నో. అప్పుడైనా అవి రెండు నీకోసమనే. రాజ్యము రాముడిదే, నేను రాముడికి చెందినవాణ్ణి, రాజ్యాన్ని రాముడే పాలించాలి, నన్ను కూడా రాముడే పాలించాల్సి ఉంటుంటే నువ్వేమో నన్ను పిలిచి రాజ్యాన్ని పాలించంటావేమిటి? సో ప్రాబబ్లీ నేనైనా రోగగ్రస్తున్న అయి ఉండాలి, రాజ్యమైనా రోగగ్రస్తం అయి ఉండాలి, ఇవి రాముడి మాట విననివి అయి ఉండాలి. అంటే నీ ఉద్దేశం నన్ను రోగగ్రస్తుని చేద్దామనా అని అడిగాడు పురోహితుడు భరతుడు అడిగిన మాట అది. లేక రాజ్యాన్ని నాశనం చేద్దామనా? ఏదో ఒకటి రోగగ్రస్తం అయితేనే కదండి రెండో దాని మీద పెత్తనం చేయడం అనేది. రాజ్యమేనా రోగగ్రస్తం అయి ఉండాలి, లేదా నేనైనా రోగగ్రస్తుని అయి ఉండాలి, ఎవరిని రోగగ్రస్తం చేయిద్దామని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు పురోహితుడివి, పురోహితుడి బాధ్యత రాజ్యాన్ని ఆరోగ్యకరంగా ఉంచాలి, రాజ్యంలో ఉండే ప్రజలని ఆరోగ్యకరంగా ఉంచాల్సి ఉంటుంటే అలా ఉంచాల్సిన నువ్వే ఇలాంటి రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నావే, నువ్వు మా వంశానికి మంచి చేద్దామనా చెడు చేద్దామని ఉన్నావా అని అడిగాడు భరతుడు. అంటే భరతుడికి రాముడి మీద ఎంత ప్రేమో కదా. సరే, దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి సన్నివేశాన్ని, భరతుడి యొక్క క్యారెక్టరిస్టిక్ మనం అర్థం చేసుకోవడానికి
ఇది కొంచెం ఆలోచిద్దాం. సరే, రాజ్యాన్ని నేను పరిపాలించాను.